సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా అష్టమ స్థానమందు ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతం అవుతూ ఉండడం, అష్టమ చంద్రుడు, అష్టమ శుక్రుడు, బుధుడు, కుజగ్రహాలు అనగా నాలుగు గ్రహాలు అష్టమ స్థానంలో ఉండడం వల్ల జీవితంలో ఊహించనటువంటి సంఘటనలు కొద్దిగా ఎక్కువగా ఎదురుపడుతూ ఉంటాయి. పలానా సంఘటన జరుగుతుంది అని మీరు ఊహించకపోవడం, దానివల్ల ముందు జాగ్రత్త చర్యలు చేయలేకపోవడం, దానివల్ల కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏర్పడడం లాంటివి ప్రత్యేకించి ఈ వారంలో కనిపించడానికి అవకాశం ఉన్నది. దీనివల్ల కొంత మానసిక ప్రశాంతత లోపము అనేటువంటిది ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. వస్త్రనాశం, పుత్రవైరం, ప్రవాసం, రోగపీడనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత అధికమైనటువంటి మొత్తంలో ధనాన్ని పెట్టుబడి పెట్టవలసినటువంటి పరిస్థితి, లేదా మరి ఏ ఇతరత్ర లగ్జరీ వస్తువులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి, రుణం చేసైనా సరే అటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కించిత్ అధికంగా ఉంటుంది. పై అధికారులతోటి ఉండేటువంటి సఖ్యత కొంత దెబ్బతిండము, లేదా మీకు అనుకూలంగా ఉండేటువంటి పై అధికారుల యొక్క మార్పు ద్వారా అటు కొత్త అధికారులతోటి వచ్చేటువంటి కొన్ని వాటి సమస్యల్ని అనుభవించవలసి రావడం అనేటువంటిది ఈ రాశి వారిలో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది. అయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు, ఆర్థిక పురోగతి కనబడుతూ ఉన్నది. అటు వ్యాపారాభివృద్ధి కానీ, లేదా మీకు ఏవైతే ఆదాయ మార్గాలు ఉన్నాయో ఆదాయ మార్గాల ద్వారా వచ్చేటువంటి ధన రాబడి ఇవన్నీ కూడా చాలా చక్కగా గోచరిస్తూ ఉన్నాయి. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏవి కూడా మిథున రాశి వారికి ఉండవు. అయితే ప్రవాసం, కార్యహానిశ్యాత కాసరోగం ప్రపీడనం అన్న శాస్త్రవచనం ప్రకారం ఉద్యోగపరంగా లేదా మానసికంగా ఉండేటువంటి సమస్యల వల్ల అటు శ్వాసకోశానికి సంబంధించినటువంటి చిన్నపాటి సమస్యలు, జలుబు కానీ, వాతావరణ మార్పు కానీ కించిత్ అది అధికంగా బాధిస్తూ ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేయడానికి, స్థాన చలనానికి, కొత్తగా రుణాలు తీసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి కొంతమేరకు అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. ఆ రకంగా ప్రోత్సహిస్తూ ఉంటుంది కూడాను. చేతిలో డబ్బులు లేకపోయినా పలానా చోట అప్పుతే ఈ వస్తువు కొను, పలానా చోట అప్పుతే ఈ వాహనం కొను, లేకపోతే ఈ ఇల్లు కొను, లేకపోతే ఈ స్థలం కొను అనేటువంటి విధంగా, లేదా ఈ ఫోను కొను, లేదా ఈ కెమెరా కొను, ఇలా మనసు ఎప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే అప్పు చేసైనా సరే నీకు కావలసింది నువ్వు అనుభవించు అని చెప్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. కాబట్టి ఆ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి రుణం తీసుకోవడం అనేటువంటిది అంత మంచి పరిస్థితి కాదు, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు ఈ వారం సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. అష్టమ శుక్రుని యొక్క స్థితిగతుల వల్ల కొంత సపోర్టు దొరుకుతుంది. దాని ద్వారా అటు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత కుటుంబపరమైనటువంటి సందిగ్ధావస్థను ఏర్పరిచినప్పటికీ కూడా చక్కగా నెగ్గుకు రాగలుగుతారు. నోరుంటే తలగాస్తుంది అన్నట్టు మీరు మాట్లాడేటువంటి మాటలు, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, చర్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. మిథున రాశివారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే చక్కగా బుధవారం నాడు విష్ణుమూర్తిని ఆరాధన చేసి శాకపాక దానం అనగా ఆకుపచ్చటి కూరగాయల దానం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి.